సురేందర్ రెడ్డి గారు స్టైలిష్ డైరెక్టర్, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు అంటే ఫస్ట్ ఆయన డైరెక్టర్ అయినప్పుడు నాకు మేము బయట కలిసేవాళ్ళం అండి, అంటే అదే జస్ట్ ఫ్రెండ్, అంటే కామన్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల మేము బయట ఒక రెండు మూడు సార్లు కలిసాము. నాకు మామూలుగా పరిచయం 2000 అంటే నేను గౌతమ్ ఎస్ఎస్సి చేసినప్పుడు తర్వాత నాకు బయట పరిచయం అనమాట. సో అంటే ఆయనకి కార్లు ఇంట్రెస్ట్, ఆయన ఎక్కువ కార్లు, హీ కీప్స్ బయింగ్ లాట్ ఆఫ్ కార్స్. సో నాకు ఇంట్రెస్ట్ అనమాట, కార్స్ కొని అమ్మే దాంట్లో ఒక రెండు మూడు సార్లు కలిసాం. ఓకే, దెన్ అలాగే నాకు తెలుసు మామూలుగా మనిషి పరిచయం, చాలా కూల్గానే ఉంటారు. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు, వెరీ కూల్గా ఉంటారు. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ అనమాట, బిగినింగ్ నుంచి అంటే అంత అంటే ఇలాగే ఉంటుంది ఆయన ఎక్స్ప్రెషనే. ఏదైనా మనం ఏదైనా కాంప్లికేటెడ్ అనుకుని ఏం చేస్తే, ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందనుకొని వెళ్తే అని చెప్పి దాన్ని ఈజీగా సాల్వ్ చేస్తారనమాట. సో వెరీ ఈజీ, అంటే కొంచెం ఈజీ యాటిట్యూడ్ ఉంటుంది. అండ్ అంటే షూటింగ్ కాదు చాలా ముఖ్యం అండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకటి పట్టుకొని ఇంకా అదే కావాలని, అంటే దానికి ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా ఇది ఎందుకు అవ్వలేదు అని కూర్చుంటే టైం వేస్ట్ అండ్ ఎనర్జీ వేస్ట్. సో ఆయన యాటిట్యూడ్ అది కాదు. అండ్ వెరీ అంటే పని అంటే మెయిన్, మన వర్క్కి ఆ క్షణంలో ఏది ఇంపార్టెంటో, ఆ క్షణంలో ఏది కంఫర్టో అది చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇట్స్ అ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పచ్చు.